లాక్డౌన్ నేపథ్యంలో చాలా మంది ఇంకా రోడ్ల మీదకి వస్తున్నారు, దానివల్ల ఇంకా ప్రమాదం ఉంటుంది, ర్యాపిడ్ గా వైరస్ స్ప్రెడ్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది, కాబట్టి ఎవరు రావద్దంటూ ఒకవైపు ప్రభుత్వాలు పోలీసులు అంతా కూడా చెప్తున్న పరిస్థితుంది. సఫాయి కార్మికులు తమ ప్రాణాలను ఫనంగా పెట్టి రోడ్లపై పనిచేస్తున్నారు. ప్రభుత్వాలు చెప్పినా ఇంట్లోనే ఉండాలి అని హాలిడేస్ ఇచ్చినా ఇంకా బయటికి వస్తున్న వాళ్ళని చూస్తే ఏమనిపిస్తుంది మీకు? అంటే ఎవరు కూడా కావాలని వైరస్ని కొని తెచ్చుకొని చనిపోవాలని రారండి. ఏదో ఎమర్జెన్సీ ఉంటేనే బయటకు రాగలరు, దాన్ని మనం గౌరవించాలి. అవన్నీ వాళ్ళకి అందేటట్టు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. అంటే నేను ఒక చిన్న ప్రశ్న అండి, ఈ వైరస్ అనేది మనకి విదేశాల నుండి వచ్చింది కదా, మనకి నవంబర్ నుండి తెలుసు కదా ఇది విదేశంలో ఉందని. మరి అప్పటి నుండి ఇంటర్నేషనల్గా ఇక్కడికి వచ్చే వాళ్ళని బంద్ ఎందుకు చేయలేదు? అంటే వైరస్ ఇక్కడికి రావాలా, ఇక్కడ వ్యాప్తి చెందాలా, తర్వాత పౌరులందరినీ ఇళ్లలో పెట్టాలా, ఇదే మన నీతి? నిర్లక్ష్యంగానే చూస్తారు. అంత డిక్లేర్ అయ్యేక ముందు కూడా దాదాపు 105 చార్టెడ్ ఫ్లైట్స్లో విదేశాల నుండి ధనవంతుల పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. అంటే మనకు వాళ్ళు అందరూ రావాలా, వాళ్ళందరూ ఇక్కడ, కానీ ఇక్కడ కార్మికులు వీళ్ళు పేదలు వాళ్ళు స్వగ్రామానికి పోవడానికి కనీస సౌకర్యాలు మనం కనిపించము, మనం డిక్లేర్ చేసేసి ఇంక మీరందరూ ఇక్కడే ఉండిపోండి, మీరందరూ ఏదో ఒక రేఖ గీసుకొని దాని లోపల ఉండమంటే వాళ్ళు ఎక్కడుంటారు, ఏం తింటారు? నేను రోడ్డు మీద పోయి తిరుగుతున్నాను, మేము అందరికి నా కర్ఫ్యూ పాస్ ఉంది, ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. చాలామంది కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు కాకు ఏదైనా కార్మికులు కూలి పని చేసుకునే వాళ్ళు రోడ్డు మీద ఫుడ్ మనం డిస్ట్రిబ్యూట్ చేసే వాహనం నిలిస్తే నేను పోయి ఇది అందుకునేదా లేక ఆకలితో ఉండేదా అని తటపటాయిస్తూ మా వైపు అటు ఇటు చూస్తూ ఉంటే కడుపు తరక్కపోతుందండి. వాళ్ళు అడుక్కునే వాళ్ళు కాదు, మనం చాలామంది కార్మికుల్ని ఇట్లా కనీస వేతనాలు లేకుండా జీవించే రోడ్డు మీద ఉండే వాళ్ళని భిక్షగాళ్ళుగా చేశాం మనం. ఎంత దారుణమో ఇది చూడండి, మనం ఇది చేయలేమా? 10% మందికి ఇక్కడ ఉండడానికి ఇల్లే లేవు ఈ దేశంలో, వాళ్ళు ఎక్కడుంటారు? రైట్, అసలు ఎందుకు అది ఆలోచన చేయం మనం? మనం ఇళ్లలో ఉండండి, ఇళ్లలో ఇల్లు లేనో ఎక్కడ ఉండాలి? వాళ్ళకి ఏర్పాటు ముందే ఎందుకు చేయలేదు? సఫాయి కార్మికుల గురించి మాట్లాడుకుంటే, సఫాయి కార్మికులు వాళ్ళ కుటుంబాల్లో పరిస్థితి ఏ రకంగా ఉంది, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళని ఏ రకంగా ట్రీట్ చేస్తున్న వాతావరణం ఉంది ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో? వాళ్ళు ఈ పని చేసి మళ్ళీ ఇళ్ళ లేకపోతే ఇంట్లో వాళ్ళు భయపడుతున్నారండి, మీరు ఇక్కడ నుండి వైరస్ ఏదైనా తీసుకొని వస్తారో అమ్మో అని. వాళ్ళు అన్ని కడుక్కోవాలంటే అక్కడ సరిగైన నీళ్లు లేవు, మనకు రావడానికి ముందు ఒక స్నానం, పోవడానికి ముందు ఒక స్నానం చేసే సౌకర్యాలు అయితే అక్కడ లేవు. వాళ్ళ కుటుంబం అంతా కూడా ఒక డేంజర్ లేకనే, అంటే పనిచేసే కార్మికులే కాకుండా వాళ్ళ కుటుంబాలన్నిటినీ, వాళ్ళ బంధువులని, వాళ్ళు నివసించేటువంటి ప్రాంతాలను కూడా మనం ఒక డేంజర్ లేకి నెట్టేస్తున్నాం. సో ఆ స్థితిలోనే మనం ఎలాగూ బయటపడాలనేది ఒక కార్యాచరణ పథకాన్ని ప్రభుత్వం నిర్వహించాలి, దాన్ని వాళ్ళు చార్ట్అవుట్ చేయాలండి. అసలు ఏం చేస్తే ఇది వ్యాప్తిని నిరోధించవచ్చు, ఎక్కడ ప్లేసులు ఉన్నాయో అక్కడ మీరు బౌండరీలు వేయండి, ఎవరు కాదని చెప్పడం లేదు, కానీ దానికి ఒక క్లియర్ ప్లాన్ ఉండాలి. ఏదో చెప్పినామని ఒక మిలిటరీ లాగా మనము అందరినీ చేస్తే భయభ్రాంతులు చాలా సఫాయి కర్మచారి నా వరకు అయితే వాళ్ళు చాలా భయంతో ఉన్నారండి, చాలా భయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్రాలు ప్రత్యేక ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి. తెలంగాణలో అయితే దాదాపు 7,500 రూపాయలు ఈ పర్టికులర్ టైంలో పనిచేస్తున్న సఫాయి కార్మికులకు ప్రభుత్వం ఇస్తుంది. మున్సిపాలిటీస్లో 5,000, హైదరాబాద్ లాంటి చోట్ల 7,500 రూపాయలు. ఏ రకంగా చూస్తారు దాన్ని? దాన్ని వెల్కమ్ చేద్దామండి, కానీ అది ఇంకా పెంచాలి. అంత మాత్రమే కాదు, ఎందుకంటే ఇన్ని రోజులు అసలు రావడానికి పోవడానికి ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి, ఎక్కడ కూడా ట్రాన్స్పోర్టేషన్ లేదు కదా. సో వాళ్ళు నడిచిపోవాల్సి చాలా కష్టాలు ఉన్నాయి, అది ఇంకా పెంచాలి. అటువంటిది ప్రోయాక్టివ్ స్టెప్స్ ఎవరు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేసినా మనమందరం స్వాగతించాలి. దానివలన నాకు అనిపించేది ఏమంటే మన సమాజంలో అందరూ కూడా కనీసము ఒక గౌరవప్రదంగా జీవించేటువంటి ఒక వాతావరణాన్ని మనం సృష్టించుకోవాలి. సరే, ఏ రకంగా చూస్తారు జీతాలకు సంబంధించి మాట్లాడుకుందాం మనం. జీతాలకు సంబంధించి మీరు ఓల్డ్ అంతా కూడా సఫాయి కార్మికులు వాళ్ళ సంబంధించిన సమస్యలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, అధ్యయనం చేస్తూ ఉన్నారు. క్లాస్ 4 క్లాస్ 5 ఆ తరహా, అంతకంటే క్లాస్ 4 ఉద్యోగులకు చాలా తక్కువ జీతాలు ఉంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎవరు చేయని పనిని, ఎవరు ఎంచుకోని వృత్తిని, ఎవరు చేయడానికి సాహసం చేయని వృత్తిని ఎంచుకుంటున్న కార్మికులకు చాలా తక్కువ జీతాలు ఇచ్చే పరిస్థితి కరెక్టేనా? అది చాలా చోట్ల వాళ్ళు చాలా వైలేట్ చేస్తున్నారండి. చాలా చట్టాలు అయితే కనీస వేతనాల చట్టం అన్నీ ఉన్నాయి, కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకించి పురపాలక సంఘాలు లేక మున్సిపాలిటీస్, కార్పొరేషన్స్, గ్రామ పంచాయతీలు, కొన్ని స్కూల్స్లో అయితే ఈరోజు కూడా 150 నుండి 200 రూపాయలు ఇస్తున్నారు. కొన్ని పోలీస్ స్టేషన్లు అయితే 300 నుండి 500 వరకే ఇస్తారు సఫాయి వల అని.
ఆ రైల్వే స్టేషన్లో కూడా అటువంటి ప్లాట్ఫామ్ మీద కొన్ని పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు, ఇవన్నీ కూడా ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. సో ఈ పనిని చాలా ఎసెన్షియల్గా గుర్తించి గౌరవించే దాని నుండి పక్కకొచ్చి మనము వాళ్ళు ఏదో గొప్పలు చెప్పేదాన్ని పక్కకొచ్చి కనీస కార్మికులుగా కూడా కనీస వేతనాలు అన్ని చోట్ల పకడ్బందీగా అమలు చేయాలని ఇలాంటి సంక్లిష్టమైన స్థితిలో ఒక నిర్ణయం కానీ తీసుకుంటే అది చాలా మంచిది. అది దాని వలన వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడతాయి. ఇలాంటి గౌరవాలు, ఇలాంటి రెస్పెక్ట్, ఇదంతా కూడా తాత్కాలికమే, గతంలో కూడా చూసామని మీరు చెప్తున్నారు. ఈ గౌరవం లీగల్ అవ్వాలంటే, ఈ గౌరవం కంటిన్యూ అవ్వాలంటే ప్రభుత్వాల వైపు నుంచి ఏం చేయాలి? కేవలం జీతాలు పెంచితే ఇది కొంత కాంపెన్సేట్ అయ్యే పరిస్థితి ఉంటుందా? తప్పనిసరిగా అండి. ఎందుకంటే వేతనాలు పెంచడం వలన వాళ్ళకి వాళ్ళ కనీస అవసరాలు తీరుతాయి, పిల్లల్ని స్కూల్కి పంపించుకోగలరు. దాంతోపాటు నెక్స్ట్ జనరేషన్ ఈ పనిలో నుండి బయటికి రావడానికి ప్రభుత్వాలు కొన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ అటువంటివి కూడా పెట్టాలి. తర్వాత వాళ్ళకి చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లము అందరికీ ఉంది, కానీ ఈ సముదాయానికి చాలా ఎక్కువ. పనులు వేరే దొరకనందువలన మిగతా సమాజము వేరే పనుల్లోకి వాళ్ళని తీసుకోవడం వలన అయిష్టంగానే ఈ పనులకి అందరూ వస్తూ ఉంటారండి సహజంగా. కాబట్టి అటువంటి పరిస్థితులలో మార్పు కోసము ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మానవ సమూహం ఉన్నంతకాలం కంటిన్యూస్గా ఈ పనులు అయితే ఎవరో ఒకరు చేయాల్సిన పరిస్థితి. ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్తున్నట్లు కేవలం కొన్ని వర్గాలకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వల్ల ఏం పని చేయలేరు కాబట్టి, ఏం పని ఎవరు ఇవ్వరు కాబట్టి ఈ పని చేస్తున్నారు. ఫర్దర్గా కూడా ఈ వృత్తిలోకి ఎవరన్నా వచ్చి రావాలని కోరుకునే పరిస్థితి అయితే ఎవరూ లేదు. ఈ పని మాత్రం ఖచ్చితంగా ఎవరో ఒకరు చేయాల్సిందే. ఏం జరగాల్సిన అవసరం ఉంది? మెకనైజ్ చేసి మిగతా ప్రపంచంలో అన్ని దేశాలు ఎలా చేస్తున్నారో అట్లా మెకనైజ్ చేయడము, పౌరులు ఇంకా వాళ్ళ యొక్క బాధ్యతని ఎట్లా, హౌ వాళ్ళు గార్బేజ్ని ఎట్లా మేనేజ్ చేయాలనేది, తర్వాత మన రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్స్ వాళ్ళ యొక్క సహకారము, మన లోకల్ బాడీస్ వాళ్ళ యొక్క కార్యాచరణ పథకాలు కొన్ని తీసుకొని వస్తే అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అయినట్టు ఉంటుందండి. వాళ్ళు ఉండకూడదు, వాళ్ళు చేయకూడదు, ఒకే వాళ్ళు మాత్రమే ఎందుకు, అట్లా కాకుండా అందరం కలిసి చేసేటువంటిది రావాలని అంటే దాన్ని ఒక శానిటేషన్ని ఒక మోడర్నైజ్ చేయాలి, మెకనైజ్ చేయాలి, సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఉండాలి, పనిచేసే ఉపకరణాలను కూడా ప్రభుత్వం సక్రమంగా సమయానికి సమకూరిస్తే పని చేయడానికి చాలామంది వస్తారు, పని కూడా చాలా వరకు అందరూ కూడా చేసుకుంటారు అప్పుడు. విల్సన్ గారు.